ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రియమైన సహోదరి సహోదరులారా ఎంతో సంతోషముతో ఆనందముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ పరిశుద్ధ బలిలో పాల్గొనడానికి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాం ఒక శుభ సమాచారం ఏంటంటే ఆన్లైన్లో మేము ఈ ప్రోగ్రాం దేశ విదేశాలలో వేల మంది చూస్తూ ఉన్నారు ఎంతోమంది నాకు కాల్ చేసి పాదగారండి మా పిల్లలకి తెలుగు తెలుగు రాదండి అందువల్ల ఇంగ్లీష్లో కూడా మీరు ప్రోగ్రాం టెలికాస్ట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు అలాగే ఇంకా కొంతమంది కాల్ చేసి అదగారింటి మాకు వడకాలు లేవు ఈ కరోనా వలన వడకాములు మేము పాల్గొనలేము మీరు వడకాన్ని స్టార్ట్ చేయండి అని మీరు కోరుకుంటున్నారు అలాగే ప్రతిరోజు మాస్ ఉంది దేవుని యొక్క పరిచర్య ఉంది మీ ఈ సజెషన్స్ మీ కోరికలు అన్నీ మేము గమనించి ఒక కొత్త ఛానల్ని మేము ప్రారంభించాం ఫాదర్ బెన్ని ఎస్వీడి అనే పేరులో ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించామండి ఎందుకంటే ఆ ఛానల్లో మీకు ఇంగ్లీష్లో మాస్ వస్తుంది దేవుని యొక్క మెసేజ్ వస్తుంది మీకు వడకాలు వస్తాయి ప్రతిరోజు పరిశుద్ధ బలిభూజ వాకిపరిచర్య మీకు వస్తూ ఉంటుంది ఈ టీవీలో మీకు కనిపిస్తున్నటువంటి ఈ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సెప్టెంబర్ నెల అంటే ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి పాత ఎస్వీడి ఐఎన్హెచ్ అనేటువంటి ఛానల్లో ప్రోగ్రామ్స్ రాదు అన్ని ప్రోగ్రామ్స్ ఫాదర్ బెన్ని ఎస్వీడి అనే ఛానల్లో మాత్రమే వస్తుంది సెప్టెంబర్ నెల అనగా ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇది ఒక గమనికగా మీరు సద్దుతో వినండి ఆ కొత్త ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీరు ప్రతిసారి యూట్యూబ్లో బెన్నీ ఫాదర్ టాక్ ఎప్పుడు వస్తుంది మాస్ ఎప్పుడు వస్తుంది అని మీరు వెతకే అవసరం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ మీరు నొక్కండి మీకు ప్రతిసారి నేను ఏ సందేశాన్ని అందించిన పూజ చేసిన ఆరాధన స్వస్థత కార్యక్రమాలు నడిపించిన వడక్కలు నడిపించిన ఇంగ్లీష్లో ప్రోగ్రామ్ చేసిన అన్నీ కూడా డైరెక్ట్గా మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ లెటర్ తీసుకొచ్చినట్లు మీ ఇంటికి వస్తుంది ఏ ఇబ్బంది లేకుండా మీరు చూడవచ్చు అందువలన ఈ సందేశాన్ని మీ ఫ్రెండ్స్కి మీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరికీ మీరు చెప్పండి పంపించండి ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే కొత్త యూట్యూబ్ ఛానల్ ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన కుటుంబాలు చంద్రకళ అండ్ వినోద్ రెడ్డి బాయోపాటి ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ నేహా బాయోపాటి ఆఫర్ టు ద సెకండ్ హార్ట్ ఆఫ్ జీసస్ రెండో కుటుంబం ముప్పిడి చిన్ని మాస్టర్ అండ్ సుధారాణి అస్ అ థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ ప్రేర్ ఫార్ ముప్పిడి రాజేష్ As he is in MSFS seminary and completed his first profession, and the younger son passed the first inter with good marks, and Rani healed from coronavirus by God's grace. Muda Kutumbam, Bunta Joshi, Jyoti, Jaswant, and Jayant as a Thanksgiving Mass for the good health. నాలుగో కుటుంబం కే రాజు అండ్ ఫ్యామిలీ పీస్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ టు మదర్ మేరీ ఆఫ్ క్యాథలిక్ ఫ్యామిలీస్ అండ్ టు రీబిల్డ్ ద ఫ్యామిలీ ఈ నాలుగు కుటుంబాలు ప్రియబడ్లారా ఈనాడు ఈ పరిషదములనే స్పాన్సర్ చేసి ఇంటింట సువార్త అందించటానికి తోడ్పడుతూ ఉన్నారు ఈ పరిశుద్ధ బలిలో వారందరి కోసము మనం ప్రార్థన చేయబోతున్నాం అలాగే ఈనాడు ఈ పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వారు ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ ద స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ బై బాసాని మర్రి అండ్ అగత ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ బై ఆదురి శౌరెడి అండ్ సెలగ్రీనా for God's blessings upon Akshita and Akshay offered by Sujata and Andan Reddy. Thanksgiving Mass. To receive the favors and protection from pandemic attack of COVID-19 offered by Venkati, Srinivas Rao, and Karthik. Thanksgiving Mass for special intentions Offered by Te Pratap Reddy and Jyoti and T. Rajiv Reddy. Thanksgiving Mass for the good job for Kikure Mary Lelita and for good health and special intentions of Madhu Reddy offered by Kumar Reddy, Reddy and Shanti and Prashvit Reddy. For the departed soul of Boga Maria Karuna Kumar, offered by Boga Arogyam. Thanksgiving Mass offered by M. Pratip and Usha. Thanksgiving Mass offered by Singha Reddy, Albin Reddy, Fatima, Katakam Nirmala, and Bala Abhishek, Digambudi, Pratip Reddy, and Bala Archana. Mass offered for the good health of Reverend Father Pasham Arogya Swami, and for his healing offered by P. Anden Reddy, See Prakash Reddy and Alphonsa, Thanksgiving Mass, and seeking good health and God's blessings from Mother Mary and family peace and the love of God among the family members offered by Josephine and family, for the good health of the family offered by S. Inna and family, for the departed soul of Botta Ambrose and Antonamma offered by. Boga Arugim and Velankini. Thanksgiving Mass and God's blessings and God's protection offered by Peddakotla Arlapa, Nirmala Mary, Praveen, Sravanti, Rashika Mary, Nishik Emmanuel, Anthony, Divya Mekana and Andhan Thanksgiving Mass to the Sacred Heart of Jesus offered by Anthony Mahindra, Shantiana Mary, Kritika Mary Antonette. Mass offered to Our Lady of Good Health, Valangani for the good health, happiness and peace and of God's presence in the house offered by Anthony Mahindra, Shantiana Mary and Kritika Mary Antonette. For the good health of uh, Pastala Nagamuri and for successful trip surgery offered by Vijay Kumari, Anuhia, Navya, and Premanand. Uh, for the peace in the family and for the gift of a child to the younger son offered by Dandapati. Ram Lakshmana Rao and Nagamani to solve all the financial issues and for the good health of uh, Mary Kumari offered by Dundapati, Mary Kumari, Virendra, Sirisha, Karthik, and Deepika. Return of the amount from Mantan Reddy and Paul Raj offered by Robert Tavani and good marriage proposals for Reha. Thanksgiving mass for special intentions offered by Vijay Rani and family. For the departed soul of Yeruva Prakashamma and Chinnapuredi offered by Erashauredi and Mariamma. Thanksgiving mass for the birthday blessings upon Neha Bhayapati offered by Chandrakala and Vinoduredi. Thanksgiving mass for special intentions and God's grace and protection and wisdom upon. Panvit Ready offered by Prashant and Pratyusha to solve all the financial problems and to get daily work for Viraprakash offered by K. Viraprakash, Durga, Akshay and uh, Mokshit For the good health of uh, Katyaini offered by Sheetala, Kumar and uh, Katyaini. For the good health and welfare of, uh, offered by B Shoba, to bless, B Ritihas with the knowledge, while writing entrance exam, offered by family members, Thanksgiving mass for good job, of uh, Sindhupriya and for the good health of uh, Akhil, and uh, Rayanamma. Offered by Josmary and family for the good health of Sarita and Corona victims and their healing. Offered by Shobha, birthday blessings upon Basani Maradi as he is celebrating 73rd birthday, and for the departed soul of Sundaramma. Offered by Shobha, Thanksgiving Mass for the healing of Arogya Sravani from Typhoid and to get gift of a child to Dilip and Aarogya Sravani for the departed soul of Mary Philomena on her first death anniversary offered by Jacinta and family, for the departed soul of Mary Philomena offered by Jacob and Francis and family, thanksgiving mass for the, on the birthday blessings upon Sanjay and special blessings upon J. Paul Reddy. ఒప్పడు బాయి బాసాని విజయ్ భాస్కర్ రెడ్డి అండ్ పూర్ణ ప్రియ సహోదరి సహోదరులరా ఈ మంగళవారము మనం ఈ పరిశుద్ధ బలిని ఎంతో భక్తితో ప్రభు సెన సమర్పిస్తుంటున్నాం పూజను స్పాన్సర్ చేస్తున్నటువంటి కోసము మాస్ పెట్టించిన మీ అందరి కోసము అలాగే ఆన్లైన్లో మీరు ఎంతో మంది ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటారు మీ అందరి కోసము ఇక యొక్క పరిశుద్ధ బలిని మనము అర్పిస్తున్నాం ప్రియ సహోదరి ఈ సహోదరులరా రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం భక్తితో ఈ బలిని అర్పించటానికి ఆ భగవంతుని సహాయం కోరుకుందాం ఈ పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారా మీరు మీ కుటుంబము ఆశీర్వదించబడాలని మీ ఉద్దేశ లక్ష్యములు నెరవేరాలని అవి అన్ని మనసులో తలంచుకోండి ఆత్మస్వరూప దేవుడు మీ కోరికలు తలంపులు తప్పకుండా ఆలగిస్తాడని విశ్వాసముతో ప్రార్థిద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ మన మననాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ వండునగాక మీ ఆత్మతోనూ ఉండునగాక రిబడలారా పరలోకం చేరటం ఎలా అని ఒక మంచి అంశాన్ని మనము నిన్నటి దిన్నా ప్రారంభించాం ఈరోజు దానికి రెండవ భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇది అందరికీ చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం ఎందుకంటే మన అందరి చివరి అంతిమ లక్ష్యము ఏమిటంటే నేను దేవుణ్ణి చూడాలి దేవుని దర్శించాలి ఆయన సన్నద్ధికి నేను చేరాలి అందువలన ఆ ఒక కోరిక మనసులో పట్టుకుని దైనందిన మన జీవితములో మన మార్గములు శ్రద్ధపరచుకుందాం మన మాటలని మన క్రియలను మన సంబంధాలను అన్నిటినీ మనము దేవుని ఆజ్ఞలకు అనుకూలమైనటువంటి క్రియలుగా మారుస్తాం తెలుచో తెలియక దేవుని సన్నిధిలో నిలబడి ఈ బలి అర్పించటానికి ఆయన కృప దేవునిలో ఆశీర్వాదం పొందటానికి పాపములు ఏమైనా అడ్డగోడగా నీకు దేవునికి మధ్యలో ఉంటే ఒక నిమిషం పశ్చాత్తాపడదాం ఆ కృపగల దేవుణ్ణి అపక్షమాణం కోరుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుని నా పాపములను ఒప్పుకొంచున్నా తలంబు చేతను వాకు చేతను క్రియల చేతను అసద్ధ చేతను బహు పాపము చేసి ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యగి అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి మన కర్త సర్వేశ్వరిని ప్రార్థింపలేనని ప్రతి మాలకున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరి పేద చూపి మన పాపములను దోషములను కనికరముతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేపట్టి నడిపించునుగాక ఆమె తండ్రి దేవా మాపై చూపండి తండ్రి దేవా మాపై దై చూపండి రాజా మా పైదైపండి పావనాత్మ దేవ మాపై దై చూపండి పావనాత్మ దేవా మాపై దై చూపండి ప్రార్థించుదుము మా అందరి కర్తయులిక అయిన ఓ సర్వేశ్వర మమొకటాక్షింపుడు మీ కనికరము ప్రభావమున మేము పూర్ణ హృదయముతో మేము ప్రేమించినట్లును మీ ఆజ్ఞలను పాటించి రక్షణ మార్గములో నడిచినట్లును మాకు మీ కృపను దయచేయమని ప్రతి మాలకునుచున్నాము మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని ఏశు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయి మొదటి పట్టణము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము పవిత్ర వచనములు పన్నెండు నుండి పదహారు వరకు మోసే ధర్మశాస్త్రము లేకయే పాపము కట్టుకున్న అన్యులు ఆ ధర్మశాస్త్రముతో సంబంధం లేకుండగానే నాశనమగుదురు మోసే ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా పాపము కట్టుకున్న యూదులు ఆ ధర్మశాస్త్రము వలనని దండింపబడుదురు ఏలైనా కేవలము ధర్మశాస్త్రము వినుట మాత్రమే కాక ధర్మశాస్త్రమునందలి శాస్త్రములను అనుసరించట చేతనే మనుషులు దేవుని ఎదుట నీతిమంతులుగా గావించబడుదురు అన్యజనులకు ధర్మశాస్త్రము లేదు కానీ వారికై వారు స్వభావసిద్ధముగా ధర్మశాస్త్రమునందలి శాస్త్రములను పాటించినచో వారు ధర్మశాస్త్రం లేని వారైనను వారికి వారే ఒక ధర్మశాస్త్రం అగుదురు ధర్మశాస్త్రము కోరినది వారి హృదయములపై ముద్రింపబడి ఉన్నది వారి ప్రవర్తనయే చాటును ఇది యథార్థమే అని వారి అంతఃకరములను కూడా నిరూపించును ఏలైనా వారి తలంపులో కొన్నిసార్లు వారిని బలపరచును మానవుల హృదయములందలి రహస్య ఆలోచనలకు అన్నిటికీ ఏసుక్రీస్తు ద్వారా దేవుడు తీర్పు చేయు ఆ దినమున నేను బోధించు సువార్తానుసారంగా ఇట్లే జరుగును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఏలిన వారి పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగా సువార్త పద్దెనిమిది అధ్యాయము పరిషత్ వచనాలు పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తకిన తొంభై తొమ్మిదిటిని ఆ పర్వత ప్రాంతములనే విడిచి దానిని వెతక్కుటకుపోడా అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన తొమ్మిది తొమ్మిదిటి కంటే దాని విషయమై ఎక్కువగా సంతోషించును అని నిశ్చయముగా మీకు చెప్పుచు ఉన్నాను మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని వెతకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు ఆ రీతిగా ఈ పశుబారులలో ఒక్కడైనను నాశనం

మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవునిక సందేశాన్ని ఆలకించటానికి దేవ మా శరీర మనస్సువాత్మలను ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాము దేవా నీ కృప మాపై కృంబరించండి వాక్యాన్ని అర్థం చేసుకొని పరలోకం వైపు ప్రయాణం చేసే బిడ్డలుగా ఆ స్వర్గ రాజ్యములో మేము చేరుకునేవారుగా మా అంతిమ లక్ష్యం ప్రభు సన్నదిలో చేరాలని అనేటి కోరిక సకాలం నెరవేరటానికి మాకు నీ కృపను అనుగ్రహించండి సైతాను వలన ప్రాపంచ ఆసక్తుల వలన మేము దారి తప్పిపోకుండా ఈ పరిషద్ గ్రంథములో ఉన్న వాక్యములు ఉన్నటువంటి అంశాన్ని మర్మాలను సరిగా తెలుసుకొని సత్యము తెలుసుకొని ఆ మార్గములో పయనించేలాగున మాకు తోడై ఉండండి అమ్మ మరియ తల్లి మీ బిడ్డలైన మా కొరకే ప్రార్థించను వేడుకుంటున్నాం దేవవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భాబలముగు జేసు ఆశీర్వదింపబడిన వారికి పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడునూ మా మరణ ప్రార్థించండి ఆమెన్ చాలా మంది ఉన్న ఒక ప్రశ్న కేవలము కత్తోలిక్యా బిడ్డలు మాత్రమే పరలోకానికి వెళ్తారా జ్ఞానసానం పొందినటువంటి కథోలిక ఇతర సంఘాలలో ఉన్నటువంటి వారు పరలోకానికి వెళ్తారా అన్ని మతాలలో ఉన్నటువంటి మన తోడి సోదరులు సోదరులు ఉన్నారు వాళ్ళ సంగతి ఏమిటి ఇటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఒక డౌట్ ఒక సందేహము చాలామంది మనసులో ఉన్నాయి ఈరోజు ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం రేపురా మొట్టమొదటిగా మనం ఏమి అర్థం చేసుకోవాలంటే క్యాథలిక్స్ మాత్రమే పరలోకానికి వెళ్తారు అని బైబిల్లో ఎక్కడ కూడా లేదు నెంబర్ టూ కత్వలకు ఎదుర సంఘాలు ప్రొటెస్టెంట్స్ మాత్రమే పర్లోగానికి వెళ్తారు అనే బైబిల్లో ఎక్కడ కూడా లేదు మూడవదిగా అన్ని మతాలలో ఉన్నటువంటి మన తోడి సోదరీ సోదరులు పర్లగానికి వెళ్ళలేదు వారికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు అని బైబిల్లో ఎక్కడ కూడా లేదు అందువలన దేవుని యొక్క మనస్తత్వం ఏంటి అని మనము అర్థం చేసుకోవాలి నీ ఆలోచన ప్రకారము నా ఆలోచన ప్రకారము మనం ఆలోచిస్తూ మాట్లాడుతూ వారికి తీర్పు విధించి వీడికి తీర్పు విధించి నేను జ్ఞానస్థానం పొందుకున్నాను నేనే పర్లోగానికి వెళ్తాను నువ్వు జ్ఞానస్థానం పొందలేదు నీ పర్లోగానికి వెళ్ళలేరు నీవు సైతాను సైతాన సంతతి అని రేపురా ఎవరి మీద తీర్పు విధించటానికి మానవులైన మనకి ఎటువంటి అవకాశము లేదు ఎటువంటి హక్కు మనకు లేదు ఎందుకంటే మనం ఈరోజు సువిశాష్ట పట్లం ధ్యానం ఒక శ్రేష్టమైన అంశం మతీస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము వచనములో యేసుకుడు చక్కగా ఒక మాట అన్నాడు అదేంటంటే మానవ రక్ష చరిత్ర సంఘటన ప్రారంభించినటువంటి తండ్రి దేవుని యొక్క మనస్తత్వం ఏమిటో అని క్రీస్తు అనగా తండ్రి యొక్క ఏకయ్య కుమారుడు మనకు బయలుపరిచాడు అది చాలా విశాలమైనటువంటి ఒక అర్థముతో కూడినది ఒకసారి విందామా ఆ రీతిగా ఈ పసిపాలులలో ఒక్కడనైనా నాశిన పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు రేపు అద గమనించండి ఈ పశుపాలులో అంటే దేవుని పోలికలో సృష్టించబడినటువంటి ఏ మనిషి అయినా ఈ ప్రపంచంలో ఏ నలుమూలలో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తి అయినా అలాంటి ఒక వ్యక్తి నశించుకోవటం నాశనమగుట పరలోగమందు నీ తండ్రి చిత్తం కాదు అని తెలుసుకునుడు దీనికి అర్థం ఏంటని ప్రయబడ్డారా ఏ ఒక్క వ్యక్తి కూడా నాశనమకూడదు అందరూ రక్షించబడాలి అందరూ దేవుని శనదిగ చేరాలి అందరూ దేవుని బిడ్డలే అనేటువంటి ఒక విశాలమైనటువంటి ఒక అర్థం ప్రయబడ్డారా మనకు పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తూ ఉంటే మనము మనుషుల మీద తీర్పు విధించకూడదు ఎందుకంటే మనం ఏం చూస్తూ ఉన్నాం ఒక మనిషి యొక్క బాహ్య రూపం మాత్రం మనం చూస్తున్నాం ప్రియబడ్లరా ఒక మనిషి యొక్క ఆంతరంకమైనటువంటి పరిస్థితి ఏమిటి మనస్తత్వం ఏంటి విశ్వాసం ఏంటి అని మనము తెలుసుకోలేం అందుకే చక్కగా దేవుడు సామర భక్తులతో మాట్లాడుతూ ఉండగా దావీద మహారాజుని అభిషేగించే ముందు ఎవరిని అభిషేగించాలో ఎవరిని అభిషేగించాలో అని ఆయన ఎదురు చూస్తూ ఉండగా దేవుని ఆత్మ బలికిన ఒక మాట ఉంటుంది మనుషులు కేవలం బాహ్యరూపం మాత్రమే చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని పరిశీలించేవాడు దేవుడు అంతరంగాన్ని పరిశీలించువాడు అని వాకింపలుగుతుంది అందుకే బాహ్యరూపం ఒకటి ఆంతరమైన రూపము ఇంకొకటి అందువలన దేవునికి అంతరక్షించబడాలని ఉంటే అది ఆపటానికి నువ్వెవరు నేనెవరిని ప్రియబడారా మనిషిని సృష్టించి అందరు రక్షించబడాలి అందరు నా బిడ్డలే అని బైబిల్ గ్రంథం పలుకుతూ ఉంటే జ్ఞానస్థానం పొందిన మాత్రమే రక్షించబడతాడు జ్ఞానస్థానం పొందకపోతేనికి రక్షణ లేదు అని బైబిల్లో రాయబడినటువంటి ఒక సందేశాన్ని నిరాకరించటానికి కాదంటానికి మానవులైన మనకు దాని యొక్క హక్కు లేదు ఎందుకంటే అది దేవుని చిత్తం ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి రెండవదిగా ఇప్పుడు మీరేమనుకుంటారు నేను జ్ఞానస్థానం పొందుకున్నాను కథోలిగా శ్రీ సభలో జ్ఞానస్థానం ఉంటుంది మనకు అభ్యాంగాలు ఉన్నాయి కర్తలకు ఇతర సంఘాల్లో జ్ఞానస్థానం ఉంటుంది రక్షణ పొందాలంటే పితాపుత్ర పవిత్రత నామములో జ్ఞానస్థానం పొందుకోవాలి అని వాక్యం బోధిస్తూ ఉంటుంది ఇవి అన్నీ మనకు ఉన్నాయి దాని పైగా ఏముంది ధర్మశాస్త్ర గ్రంథం అనే గ్రంథం బైబిల్ మనకు ఉంటుంది ఇదన్నీ మనం ఫాలో చేస్తూ ఉన్నాం కాబట్టి రక్షణ పొందుకునే అవకాశం ఉంది అని అనుకుంటా కానీ అన్యమదస్థులకి బైబుల్ లేదు ధర్మశాస్త్ర గ్రంథము లేదు జ్ఞానస్నానము లేదు అభ్యాంగాలు లేవు మరి వీళ్ళు ఎలా రక్షించబడతారు వీళ్ళ సంగతి ఏంటి అని అడిగితే పరిపడలారా రోమాపత్రిక రెండవ అధ్యాయంలో మీ దగ్గర బైబుల్ ఉంటే తీసుకోండి ఒక చక్కటి మంచి ఆన్సర్ అక్కడ ఉండుంది ఇది మీరు వినాలి దీన్ని మీరు అర్థం చేస్తూ కలిపెట్టలారా ఎందుకంటే మన మనస్తత్వములో కొద్దిగా మార్పు బైబిల్ని ఆధారం చేసుకుంటూ వస్తే అది ఎంతో ముఖ్యమైనటువంటిది ఒకసారి విందామా పద్నాలుగు నుంచి పదహారు వరకున్న వచనాలు మనం మెల్లమెల్లగా ఒక్కొక్కటి చదువుతూ ఉన్నాం వినండి జాతులకు ధర్మశాస్త్రము లేదు కానీ వారికై వారు స్వభావ సిద్ధముగా ధర్మశాస్త్రమును శాసనమును పాటించినచో వారు ధర్మశాస్త్రము లేని అయినను వారికి వారే ఒక ధర్మశాస్త్రం అగుదురులరా ఇది మొదటి అంశం అన్య జాతి జనులకి అన్ని మదస్తులకు రకరకాల విశ్వాసములో ఉన్నటువంటి వారికి ఏది లేదు ఒకవేళ వారి దగ్గర ప్రత్యక్షంగా ధర్మశాస్త్ర గ్రంథము లేదా బైబిల్ గ్రంథము వారి దగ్గర లేదు ఇది ఒకటి కానీ వారికే వారు ఒక ధర్మశాస్త్ర గ్రంథముగా ఆ ధర్మశాస్త్రం కోరుకున్నది వారు పాటిస్తే ధర్మశాస్త్రం లేకపోయినను ధర్మశాస్త్రం పాటించే వాళ్ళుగా వారు మారుతారు ప్రత్యక్షంగా బైబిల్ లేకపోయినా బైబిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని అంశాలను మెసేజెస్ని తీసుకుని అది పాటించే వాళ్ళైతే ప్రత్యక్షంగా బైబిల్ లేకపోయినా బైబిల్ ఉన్నటువంటి అంశాన్ని సారాంశాన్ని పాటించే వాళ్ళుగా వారు మారుతారు ఇది పద్నాలుగు వచనం ఇది ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నిస్తే వెళ్ళారా పదిహేన వచనం దానికి అర్థమిస్తూ ఉంటుంది విందామా ధర్మశాస్త్రము కోరినది ధర్మశాస్త్రం కోరినది వారి హృదయములపై వారి హృదయములపై ముద్రింపబడి ఉన్నదని ముద్రింపబడి ఉన్నదని వారి ప్రవర్తనయే చాటును వారి ప్రవర్తనయే చాటును ప్రిబులరా గమనించండి మనము పోయిన వారము ఒక ముఖ్యమైన అంశం ధ్యానించాం అదేంటండి నాలుక నిప్పు వంటిది అనే అంశం ధ్యానించాం అప్పుడు నేను ఏం చెప్పాను నాలుగు నుంచి నోటి నుంచి బయటకు వచ్చే ప్రతి మాట నోటి మాటలు గుండె నుండి హృదయం నుంచి వస్తూ ఉన్నాయి నా ఇప్పుడు ఈ పదిహేను వచనం ఏం చదువుతున్నాం మనము ఒక వ్యక్తి ఒక పని చేస్తూ ఉంటే ఒక క్రియ చేస్తూ ఉంటే ప్రిఫులరా ఆ ఇంగ్లీష్లో ఒక ఒక వర్డ్ ఉందండి యాక్షన్ షోస్ ది ఏజెంట్ అని ఉంటుంది యాక్షన్ షోస్ ది ఏజెంట్ అంటే ఒక క్రియ చూస్తే ఆ క్రియ చేసే వ్యక్తి స్వభావం ఏంటి ఆ క్రియ చేసి ముగించే వ్యక్తి క్యారెక్టర్ ఏంటి అని తెలిసిపోతుంది ఇది పచ్చటండి ఇది వాస్తవం నీవు ఈ మనిషి ఎలా ఉన్నాడు ఆ మనిషి ఎలా ఉండుంది అని మనం ఎవరిని వెతక్కి కన్నకున్న అవసరం లేదు నీవు చేస్తున్న పని దీన్ని చూపిస్తూ ఉంటుంది నీ స్వభావం చూపిస్తూ ఉంటుంది నీవు చేస్తున్నటువంటి పని నీ క్యారెక్టర్ చూపిస్తూ ఉంటుంది ఎందుకు ఈ పని చేసేది ఎవరు ఒక వ్యక్తి చేశారు ఈ చేసే క్రియ ఎక్కడి నుంచి వచ్చింది ఆ వ్యక్తి మనస్సు నుండియే ఆ వ్యక్తి బుద్ధి నుండియే ఆ వ్యక్తి ఆలోచన నుండియే ఆ వ్యక్తి అంతరంగం నుండియే క్రియలు బయటకు వస్తాయి క్రియలు వ్యక్తిని చూపిస్తూ ఉంటుంది క్రియలు వ్యక్తి క్యారెక్టర్ చూపిస్తూ ఉంటుంది ఇది వాస్తవం అందుకే ఇంగ్లీష్లో సైకలాజికలీ యాక్షన్ షోస్ ది ఏజెంట్ అని ఒక మంచి అర్థవంతమైనటువంటి ఒక మాట ఉంది అయితే ఈ మాటను ఎగ్జాక్ట్లీ మనము ఈ రుమ రెండవ అధ్యాయము పదిహేను వచనంలో పెడితే ప్రయపడ్డారా ఏముంటుంది అన్యజాతి మతస్థులు కానీ వేరే ఎవరైనా కానీ వారు చేస్తున్న క్రియలు చూపిస్తూ ఉంటుంది ఏంటి వారి హృదయములో వారి మనస్సులో ఎలాంటి దైవభక్తి ఉంది వారు చేస్తున్న క్రియలు చాటు చెప్తూ ఉంది పండ్లు చూపిస్తూ ఉంది క్రియలు చూపిస్తూ ఉంటుంది ఎవరు ఏం మాట్లాడక్కర్లా దీనికి ఫైనల్ గా నెక్స్ట్ వచనం పదహారు ఎంతమ్మా మానవుల హృదయములందరి మానవుల హృదయములందరి రహస్య ఆలోచనలకు రహస్య ఆలోచనలకు అన్నిటికీ ద్వారా దేవుడు తీర్పు చెయ్యు ఆ రోజు నేను భోజించే సువార్తను సారముగా ఇట్లు జరుగును ఇక్కడ పదిహేను వచనం ఏం బలుగుతుంది దేవుడు మనిషి సృష్టించినప్పుడు మనిషికి ఒక కాన్షియన్స్ మనిషికి ఒక మనస్సాక్షి దేవుడు ఇచ్చాడు ఈ మనస్సాక్షి ఏంటి ఒక్కొక్క వ్యక్తి లోపల జరుగుతూ ఉన్నటువంటి ఆలోచనలే మళ్ళా ఒకసారి వినండి శ్రద్ధతో ఇది చాలా ముఖ్యమైనది చదువుతాం పదహారు వచనం మరొకసారి సారీ పదిహేను వచనం ఒకసారి ధర్మశాస్త్రము కోరినది ధర్మశాస్త్రం కోరినది వారి హృదయములపై వారి హృదయములపై ముద్రింపబడి ఉన్నదని ముద్రింపబడి ఉన్నదని వారి ప్రవర్తనయే చాటు వారి ప్రవర్తనయే చాటును మానవుల హృదయం అందలి రహస్య ఆలోచనలకు రహస్య ఆలోచనలకు అన్నిటికీ అన్నిటికీ ఏసుక్రీస్తు ద్వారా దేవుడు తీర్పు చేయు ఆ రోజును నేను అనుసారముగా ఇట్లు జరుగును ఇట్లు జరుగును ప్రియపుట్లారా గమనించండి ఏ జాతిలో ఏ మతములో ఏ కులములో పుట్టిన వాడైనా ప్రియుడరా దేవుడు ఒక మనిషిని సృష్టించినప్పుడే ఒక మనిషికి మనస్సాక్షి అనేటువంటిది దేవుడు ఒక వ్యక్తి లోపల ఎక్కడో పెట్టాడు నీ మనస్సాక్షి ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే ప్రియుళ్ళారా నువ్వు కానీ నేను కానీ ఎవరు చెప్పలేరు నీ మనస్సాక్షి ఎక్కడ ఉందో కానీ మనస్సాక్షి ఉందా అని ప్రశ్నిస్తే మనస్సాక్షి ప్రతి ఒక్కరికి ఉంది ఇది ఏంటి మనస్సాక్షి నీ లోపల నుండి నీ మంచి పని చేస్తే వెరీ గుడ్ మంచి చేశావు బాగుంది మంచిది అని నీ లోలోపు నుంచి నిన్ను ప్రోత్సహించి మంచి మార్గములు ఇంకా నడవటానికి ప్రేరేపణ కలిగించు ఒక స్వరం ఎవరో లోపల నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఎవరో లోపు నుంచి ప్రేరణ కలిగిస్తూ ఉన్నారు ఇది మంచిది చేస్తే కలుగుతున్నటువంటి ఒక తలంపు ఒక ఆలోచన లేదా ఈ మంచిది వదిలిపెట్టి నువ్వేమైనా చెయ్యకూడని చేస్తే ఒక తప్పు పని చేస్తే ఒక దొంగతనం చేస్తే ఏమైనా పొరపాటు చేస్తే ఏం జరుగుతూ ఉంటుంది లోపల నుంచి ఏదో ఒక స్వరం మాట్లాడుతూ ఉంది ఏంటి నువ్వు తప్పు చేశావు ఇది మంచిది కాదు ఇది పాపం ఇది చేయకూడని పని ఇది నీకు తగిన పని కాదు ఇది చేయవద్దు అని మనస్సాక్షి లోపల నుంచి మాట్లాడుతూ ఉంటుంది అది నిన్ను ఖండిస్తూ ఉంటుంది నీ మాటలను ఖండిస్తూ ఉంటుంది నీ క్రియలను కంటిస్తూ ఉంది నీ ఆలోచనలు కంటిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆలోచన కంటిస్తూ ఉంటుంది ఇది ఈ మనస్సాక్షికి జాతి లేదు మనస్సాక్షికి మతము లేదు మనస్సాక్షి కులము లేదు మనస్సాక్షికి జ్ఞానస్థానం అవసరము లేదు ప్రతి మనిషి లోపల ఏముంది ఈ మనస్సాక్షి పనిచేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ మనస్సాక్షి ఏంటి దేవుడు ఒక దేవుని ఆత్మ ప్రేరణ కలిగిస్తున్నటువంటి ఒక భాగం ఒక అంశం మనస్సాక్షి ద కాన్షియన్స్ అందువలన ఒక వ్యక్తి ఆ వ్యక్తికి దేవుడు పుట్టుకతోనే ఇచ్చినటువంటి అంటే తల్లి కడుపులో నీవు పిండమై ఉన్నప్పుడే ఈ ప్రపంచ వెలుగు చూసే ముందే నీలో లోపల తల్లి కడుపులో ఉన్నప్పుడే నీలో దేవుడు పెట్టిన ఒక మనస్సాక్షి నీకుంటే ఆ మనస్సాక్షి స్వరం విని ఆ మనస్సాక్షికి అనుకూలంగా నువ్వు జీవిస్తే ప్రియబడ్డారా ఆ మనస్సాక్షిని పరిశీలిస్తున్న దేవుడు నీకు రక్షణను ప్రసాదిస్తాడు ఎందుకంటే మనస్సాక్షి దేవుని స్వరం మనస్సాక్షి దేవుని స్వరం ఎందుకు మనస్సాక్షి దేవుని స్వరం అవుతుందంటే ప్రియబల్లారా ఏ మనిషి మనస్సాక్షి కూడా తప్పు చేయమని ఒక వ్యక్తికి చెడు ప్రేరణ ఇవ్వదు అది ఖాయం ఒక మనిషికి ఉన్న మనస్సాక్షి నిన్ను ఎప్పుడు తప్పుడు మార్గానికి పాప మార్గానికి బెటారా నిన్ను నడిపించేది కాదు ఇది మాత్రం ఖచ్చితంగా మనకి వాక్యమే సెలవు ప్రియ సహోదరి కూతురు ఈ మనం తీసుకుంటామా యోతకం తీసుకుంటాం బెటలారా యక్ష పతకం తీసుకుంటామా అక్కడ ముప్పై అధ్యాయములో ఇరవై ఒకటి వచ్చనం ఒకసారి విందా యక్ష పురోత గ్రంథం ముప్పై అధ్యాయము ఇరవై ఒకటి వచనములో అందరంగము నుండి మనస్సాక్షి ద్వారా మాట్లాడి దేవుని స్వరం వినిపించి ఒక మనిషిని మంచి మార్గములో నడిపించే ఒక దేవుని కార్యము ప్రతి మనిషిలో నడుస్తూ ఉంటుంది అది వింటామా ఇరవై వచనంలో మీరు త్రోవ దప్పి కుడి వైపునకు కానీ ఎడమ వైపునకు కానీ జరిగినప్పుడు త్రోవ ఇది మీరు ఈ మార్గమును నడువుడు అని అతని స్వరము వెనుక నుండి మిమ్ము హెచ్చరించును ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా నీవు నడవలసినటువంటి మార్గం వదిలిపెట్టి నడవలసినటువంటి దారి తప్పి ఏమైనా ఒక తప్పుడు పనులకి ఒక మోస పనులకి చెయ్యకూడని పని చేయటానికి నీవు అటు కుడి ఎడమలకి జరిగినప్పుడు కుమారా కుమార్తె ఇది నీకు మంచి దారి నీవు దీనిలో పయనింపు ఇది మంచి దారి కాదు ఇది మంచి మార్గం కాదు దీనిలో నువ్వు నడవద్దు అని అతనిని హెచ్చరింపు స్వరము వెనక్కునుడి నీకు వినబడను వెనక్కి వినబడును అందుకే మనస్సాక్షి స్వరమును ఆలగించి ముందుకు ఒక వ్యక్తి నడిస్తే దేవుని ఆత్మ ప్రేరణ కలిగి ఒక వ్యక్తి తన జీవితాన్ని ముందుకు నడిపిస్తే నీకు ప్రత్యక్షంగా బైబిల్ లేకపోయినా ధర్మశాస్త్ర గ్రంథం లేకపోయినా నీవు స్వభావ సిద్ధమైనటువంటి ఒక ధర్మశాస్త్రం పాటించేవాడుగా మారతారు ఎందుకు బైబిల్ రాకపోయినా ఇక్కడ వాక్యం ఉంటుంది బైబిల్లో రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం కోరినది నీ గుండెలో నీ హృదయములో దేవుడు ముద్రించి ఉన్నాడు ఎంత గొప్ప కారణం చూడండి ప్రియ ప్రియస్సగోదారు అందువలన మనస్సాక్షికి అనుకూలంగా ఒక వ్యక్తి జీవిస్తే నువ్వు ఎప్పుడు తప్పు చేయవు మనస్సాక్షి స్వరం వింటే నువ్వు తప్పుదారిలో నడవవు కానీ కొంతమంది మనస్సాక్షి స్వరం విన్నా అది పట్టించుకోవు మనస్సాక్షి స్వరాన్ని త్రోసేసి మనస్సాక్షి స్వరాన్ని తొక్కేసి ఆ మనస్సాక్షి సరిగా మాట్లాడకుండా పోతూ ఉంటుంది సెన్సిటివిటీ ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద కాన్షియన్స్ అని అర్థం అంటే మనస్సాక్షి మాట్లాడుతున్న స్వరం వింటూ ప్రివులరా ఆ మార్గములో నడవటానికి నీకు దాహం ఉంటే మనస్సాక్షి మాట్లాడేటప్పుడు నువ్వు దాన్ని వింటావు అలా మనస్సాక్షి స్వరం ప్రకారం నడిస్తే ప్రియబులరా నీవు తప్పు మార్గములు నడవదు అందు రెండు కార్యాలు ఉన్నాయి ప్రియబారా ఒకటి నీ మనస్సాక్షి స్వరం విని నీవు మంచి మార్గములో మనస్సాక్షికి అనుకూలంగా నడిచి దేవుని ఆత్మ ప్రేరణకి అనుకూలంగా నడవటం రెండవదిగా ప్రియబల్లారా దేవుని యొక్క కృప హ్యూమన్ కోఆపరేషన్ అండ్ గాడ్స్ గ్రేస్ అంటారు ఒకటి మనస్సాక్షి స్వరాన్ని అనుకూలంగా అనుసరించి ఏ ఒక్కడు ముందుకు నడుస్తూ ఉన్నా నీవు దేవునితో సహకరిస్తూ ఉన్నావు దేవుని ఆత్మ ప్రేరణతో సహకరిస్తూ ఉన్నావు నిన్ను రక్షించటానికి పుట్టకతోనే దేవుడు నీ హృదయములు ముద్రించి పెట్టిన ధర్మశాస్త్ర గ్రంథము పరోక్షంగా నీవు పాటిస్తూ ఉన్నావు నీవు నీ కోపరేషన్ సరిగా చేస్తూ ఉన్నావు అలాంటి దేవుడు చూసేది ఆ మంచి మనస్సే ఆ మంచి మనస్సాక్షి దానిపైన దేవుని కృప పని చేస్తూ ఉండే మానవ సహకారం దేవుని కృప హండ్రెడ్ పర్సెంటేజ్ మానవ మనస్సాక్షికి అనుకూలంగా జీవితం దేవుని కృప హండ్రెడ్ పర్సెంటేజ్ రక్షణ పొందాలని మనసాక్షికి ఉన్నటువంటి మనిషి చేస్తున్న ప్రయత్నం దేవుని కృప హండ్రెడ్ పర్సెంటేజ్ రక్షణ వస్తుంది అది కాదంటానకి ప్రియ సహోదరి ప్రియ సహోదరు నీకు నాకు ఆ హక్కు లేదు అర్హత లేదు ఇదే మాట మన పరిశుద్ధ పాపు గారు పోప్ ఫ్రాన్సిస్ చెప్పాడు ఏమని ఆయన మాటలలో దేవుడు ఒక మనిషిని రక్షించాలని కోరుకుంటే దేవుడు ఒక మనిషికి పర్లోక రాజ్యము ప్రసాదించాలనుకుంటే అది కాదంటానకి హూ ఆర్ యూ నీ ఎవరు నేనెవన్ని అది దేవుని కార్యం ఆ దేవుని కార్యం అందువలన ప్రియముడులారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆధారం చేసుకుంటూ మనం చూస్తే మనస్సాక్షిని పరిశీలి పరిశీలిస్తూ ఉన్నటువంటి దేవుని కార్యం మనం చూస్తే ఏ జాతి ఏ మతములు ఏ కులములు ఉన్నవారైనా ప్రయబడలారా రక్షణ పొందే అవకాశం ఉంది దేవుని సన్నిధిలో చేరుకున్న ఉంది ఎందుకంటే దేవుని కృప దేవుని కరుణ ఆయన ప్రేమ అవదులేనిది మనం లెక్కపట్టలేము మనం కొలచలేము మనం దానికి విలువ కట్టలేము ఎంత గొప్ప ఒక మాట చూడండి ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఎంత గొప్ప కార్యం చూడు అందువలన ప్రియ ఏ జాతి ఏ మతం ఏ కులములో ఉన్నవాడైనా ఎవరిని హించపరచవద్దు చిన్న చూపు చూడవద్దు వాడు పాపిష్టిని నశించిపోతాడని నీకు రక్షణ లేదు అని ప్రియ మనము వారిని ఖండించవద్దు వాళ్ళని ముద్ర వేయవద్దు వారిని చిన్న చూపు చూడవద్దు ఎందుకంటే అందరిలో ఒక స్పార్క్ ఆఫ్ గాడ్ పనిచేస్తూ ఉంటుంది దేవుని ప్రకాశ కిరణము అందరిలో పనిచేస్తూ ఉంటుంది ఈ ప్రకాశ కిరణము అన్ని మతాలలో ఉన్నాయి ఎందుకంటే ఈ మతాల యొక్క బేసిక్ వాల్యూ మూల్యం ఏంటంటే ఇదే హాలే లూయ హాలే హాలె లోయ హాలే హాలే లోయ హాలే హాలే లూయ హాలే లూయ హాలే ప్రియ సహోదరి ఈ నేను ఈ అంశాన్ని ఇక్కడ ముగిస్తూ ఉన్నాను దేవుడు ఒక మంచి అంశం నాకు నేర్పించి ఉన్నాడు మంచి కార్యం నాకు నేర్పించి ఉన్నాడు దేవుడు అందువలన విశాల మనసుతో అందర్ని చూస్తాం ప్రేమతో అందర్ని చూస్తాం అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాం అందరినీ వారి క్రియలను దేవుని న్యాయ విచారణకై ఆయన కనికరేమను మనం సమర్పిస్తాం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం ప్రభు నదేవా ఈ వాక్యములో మేము ధ్యానం ఈ మంచి అంశం అందరిలో దేవుని ఆత్మ చేస్తూ ఉంది అని అందరిలో దేవుని యొక్క ప్రకాశ కిరణం పనిచేస్తూ ఉంది అని అన్ని మతాలలో ఆ ప్రకాశ కిరణాలు ఉన్నాయని విశాల మనసుతో అందరి దేవిని బిడ్డలు అనేటి ఒక భావం సోదరి సోదరుల భావం మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభున దేవ ఈ సందేశాన్ని ఆలగించని బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి మమ్మల్ని కూడా దీవించండి ప్రభువ విశాలమైన హృదయంతో మేము తీర్పు విధించకుండా ఒక్కొక్కరు దేవుని కృపకి దేవుని కరుణకి లోబడి జీవించే అనుగ్రహం మాకు ప్రసాదించండి ఈ మా ప్రార్థనలు మా నాదు నేషు క్రేస్తూ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామములో అడిగి చున్నాం తండ్రి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాం ఒక శుభ సమాచారం ఏంటంటే ఆన్లైన్లో మేము ఇస్తున్నటువంటి ప్రోగ్రాం దేశ విదేశాలలో వేల మంది చూస్తూ ఉన్నారు ఎంతోమంది నాకు కాల్ చేసి పదగారండి మా పిల్లలకి తెలుగు తెలుగు రాదండి అందువల్ల ఇంగ్లీష్లో కూడా మీరు ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు అలాగే ఇంకా కొంతమంది కాల్ చేసి ఫాదర్ గారండి మాకు వడకాలు లేవు ఈ కరోనా వలన వడకాములు మేము పాల్గొనలేము మీరు వడకాన్ని స్టార్ట్ చేయండి అని మీరు కోరుకుంటున్నారు అలాగే ప్రతిరోజు మాసుంది దేవుని యొక్క పరిచర్య ఉంది మీ ఈ సజెషన్స్ మీ కోరికలు అన్నీ మేము గమనించి ఒక కొత్త ఛానల్ని మేము ప్రారంభించాం ఫాదర్ బెన్ని ఎస్విడి అనే పేరులో ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించామండి ఎందుకంటే ఆ ఛానల్లో మీకు ఇంగ్లీష్లో మాస్ వస్తుంది దేవుని యొక్క మెసేజ్ వస్తుంది మీకు వడకాలు వస్తాయి ప్రతిరోజు పరిశుద్ధ బలిపూజ వాక్యపరిచర్య మీకు వస్తూ ఉంటుంది ఈ టీవీలో మీకు కనిపిస్తున్నటువంటి ఈ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సెప్టెంబర్ నెల అంటే ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి పాత ఎస్వీడి ఐఎన్హెచ్ అనేటువంటి ఛానల్లో ప్రోగ్రామ్స్ రాదు అన్ని ప్రోగ్రామ్స్ ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఛానల్లో మాత్రమే వస్తుంది సెప్టెంబర్ నెల అనగా ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇది ఒక గమనికగా మీరు సద్దతో వినండి ఆ కొత్త ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీరు ప్రతిసారి యూట్యూబ్లో బెన్నీ ఫాదర్ టాక్ ఎప్పుడు వస్తుంది మాస్ ఎప్పుడు వస్తుంది అని మీరు వెతక్కే అవసరము లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ మీరు నొక్కండి మీకు ప్రతిసారి నేను ఏ సందేశాన్ని అందించిన పూజ చేసిన ఆరాధన స్వస్థత కార్యక్రమాలు నడిపించిన వడక్కలు నడిపించిన ఇంగ్లీష్లో ప్రోగ్రామ్ చేసిన అవి అన్నీ కూడా డైరెక్ట్గా మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ లెటర్ తీసుకొచ్చినట్లు మీ ఇంటికి వస్తుంది ఏ ఇబ్బంది లేకుండా మీరు చూడవచ్చు అందువలన ఈ సందేశాన్ని మీ ఫ్రెండ్స్కి మీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరికీ మీరు చెప్పండి పంపించండి ఫాదర్ బెన్నీ ఎస్వీడి అనే కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రిబులర అర్పణ సమయము ఈ పరిశుద్ధ పలు భోజలో అప్పధ రాక్షసముల కానుకగా అర్పిస్తున్నాం మీ అందరి విన్నపాలను స్పాన్సర్స్ మాసెంటెన్షిట్స్ అన్నిటినీ కూడా ఈ సమయంలో మనసులో గుర్తుంచుకుని ఆ భగవంతునికి కానుకగా మీరు అర్పించండి సహోదరి సహోదరులారా మనము అర్పించి ఈ పరిశుద్ధ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించదము ప్రభువు తన నామస్తుతి మహిమలు కొరుకును మన ప్రయోజనము కొరుకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరుకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును స్వీకరించునుగాక ప్రేమైన సహోదరి ఈ ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన చంద్రకళ వినోద్ రెడ్డి బోయప్పటి కుటుంబాన్ని అలాగే బర్త్డే జరుపుకున్నటువంటి నేహ బోయప్పటి దేవుని దీవెనలు పొందాలని ఆ కుటుంబం ఆశీర్వదించబడాలని మనము ఈ అర్పణ సమయంలో వారి కోసం ప్రార్థిద్దాం అలాగే ముప్పిడి చిన్న మాస్టర్ అండ్ సుధారాణి వా కుటుంబాన్ని కుటుంబ సభ్యులని ఈ అప్పదు కానుకగా అర్పించుకుందాం అలాగే బొంతా జోషి జ్యోతి జస్వంత్ అండ్ జయంత్ వారిని వారి కుటుంబాన్ని ఈ అర్పణ సమయంలో ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం అలాగే కె రాజు అండ్ ఫ్యామిలీ ఈ నాలుగు కుటుంబాలు ఈ రక్షణ స్వార్తను అందరికీ అందిస్తూ ఉన్నారు వారు చేసినటువంటి ఈ గొప్ప కార్యం ఒక దీవెనగా మారాలని మనం వారి కోసం ప్రార్థన చేసుకుందాం అలాగే ఈ నడపరిషుద్ధ బలిభూజ పెట్టించిన వారందరూ మీరు ఈ ఆన్లైన్లో ఒక నిశ్శబ్దంగా మీ ఉద్దేశ లక్ష్యాలని నీ మనస్సును నీ కోరికలను నీ కుటుంబ సభ్యులను దేవుని సన్నత సమర్పించండి అలాగే ఈ డివాన్ మర్సెస్ సెంటర్ నుంచి మేము ప్రసారం చేస్తున్న ఈ యూట్యూబ్ ప్రోగ్రామ్ని ఇంటింట వ్యాపింప చేయటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది కృషి చేస్తూ ఉన్నారు నాలుగు వందల కుటుంబాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారందరి కోసం మనం ప్రార్థన చేసుకుందాం ఏ శుక్ర సనామం పేరెట్ట రక్షణ స్వార్థ కోసము ఎవరు ఏ చిన్ని వేర్లైనా కదిలించినా దానికి దేవుడు తప్పగా ప్రతిఫలం ప్రసాదించాలని వారందరి కోసం విశాల మనసుతో ప్రార్థిద్దాం అలానే కరోనా మహమ్మారి వలన రోగులు అనారోగ్య ఉన్నవారు చనిపోయేవారు వేదనలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు మన ప్రార్థన సహాయం కోరిన వారు ఇలా ఎంతో మంది ఉన్నారు వారందరినీ కూడా ఈ బిల్ల జ్ఞాపకం ముంచుకొని ఈ మా ప్రాణతలన్నిటినీ మా నాదుని యేసుక్రీస్తు శుక్రీస్తు అతి పరిశుద్ధమైన గొప్ప ఉన్నతమైన నామములో అడిగి వడుకొని చున్నా తండ్రినుగాక మీ ఆత్మతోను గాక మీ మనసులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిపండి ప్రభు వైపు ఉన్నాము మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ఏలిన వారా పావన పెత్త సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మా ఏలిన వారిన ఏశ్వక్రిస్స ద్వారా ఎల్లెప్పుడను ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము మీరు మీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించిదివి దానిని దయామయపూర్వముగా పునరుద్ధరించితిరి పునరుద్ధరించిదిరి ఆ కారణమున సృష్టి మిమ్ము యుక్తముగా సేవించుచున్నది రక్షణ భాగ్యమునకు పాత్రలకు వారందరినీ నీ పరలోక రాజ్యం వారసులుగా చేరుస్తూ ఉన్నావు కావున ఏక హృదయముతో మిమ్ము స్థుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున ఓ సన్న ప్రభు నామమున వేయించేయువారు ధన్యులు మహోన్నతమున ఓ సన్న పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం గమనించండి ఈ పరిశుద్ధాత్మయే మనస్సాక్షి స్వరం ఈ స్వరము ఆలగించి జీవిస్తున్న వారందరూ దేవుని బిడ్డలే విలగు పుత్రులే ఈ మనస్సాక్షి స్వరం రోజు మిమ్మల్ని నడిపించాలని కుడిఎడమడక్కి జరిగినప్పుడల్లా కుమారా కుమార్తెనికి మంచి దారి ఇది దీనిలో పయనింపమని ఆ పరిశుద్ధాత్మ హెచ్చరింపు స్వరం నిన్ను నన్ను అందరిని నడిపించాలని మనం ప్రార్థిస్తాం పావన పిత మీ నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంతై మేము శుధించుట యుక్తము ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరింప చిత్తగించి ప్రపంచ మాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు కావున ఎలిన ఈ కాణుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము మీ పవిత్రాత్మ ద్వారా విని పవిత్రపరచ పవిత్ర కొనుచున్నాము ప్రతి ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా ఏసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నాము వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమో నందకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి త్రించి శిష్యులకిచ్చుచూ ఎట్లనిరీ మీరందరూ దీనిని తీసుకొని భుజం పుడు ఏలయనా ఇది మీ కొరకు ఓ ఓ ఎల్లవారా నా సర్వేశ్వర ఆ విధముగని భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి శస్లకి చుచూ ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఇది నూతన నిత్య నిబం తన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునక్కై సిలవలు తారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చే యోడు ఓ నా ఎల్లవారా నా సర్వేశ్వరా ఇది మన విశ్వాస రహస్యము ప్రభువ మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్తానమును చాటిదము నీవు మరలా వచ్చి వరకు వేచియుందు కనుక తండ్రి ఏసుక్రీ సెలలో పాటల మరణమును ఉత్నమును స్మరించుచు జీవితము అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం మీ సమకమును మోకరించి ఈ మంగళవారం ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మా మందల్ని పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం యేసుక్రీస్తు శరీర రక్తములో పాలేవారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా మనస్సాక్షి ప్రేరణ కలిగించి ధర్మశాస్త్రము పాటించే బిడ్డలుగా మమ్మందరినీ కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఏలిన వారా ప్రపంచమంత తట వ్యాపించను మీ శ్రీ జ్ఞాపకం అపగమించుకును మా ఫ్రెండ్స్ జగద్గురువును తుమ్మ బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపదులను గురువులను మఠగన్యులను నీ సవకులు సవకులందరినీ దైవభక్తి ఎందు దైవశ్వాసముందు స్థిరపరచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఉత్థాన ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన చనిపోయిన వారందరి ఆత్మల కోసం మేము ప్రార్థిస్తు ఉన్నాం వారి కుటుంబ సభ్యుల కోసం మేము ప్రార్థిస్తు ఉన్నాం మా ప్రార్థన సాయం కోరిన వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం డాక్టర్ల కోసము నర్సుల కోసం వైద్య సిబ్బందుల కోసము చికిత్స కావాలని ఇంట్లో క్వారంటైన్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం నాలుగు వందల కుటుంబాలు ఈ మినిస్ట్రీలో పరిచర్యలో రక్షణ సువార్థికులుగా మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉండగా వారందరినీ వారి కుటుంబాన్ని స్మరించుకుంటూ మేము ప్రార్థిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ప్రభువ ఈనాడు అనేక మంది దేవుని రక్షణ సువార్త విని దేవుని మార్గములో రక్షణ మార్గములు నడవాలని ఆశిస్తూ పరిషద బలిని స్పాన్స్ చేయటానికి ముందుకు వచ్చిన నేహ బోయపాటి సహోదరి బర్త్డే సందర్భంగా చంద్రకళ అని వినోద్ రెడ్డి స్పాన్సర్ చేసినటువంటి ఈ పరిషద బలిని ముప్పడి చిన్ని మాస్టర్ సుందరి కుటుంబాన్ని బొంత జోషి జ్యోతి జస్వంత్ అనే జయంత్ కుటుంబాన్ని కె మెల్కి రాజు అండ్ ఫ్యామిలీని పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వరందరినీ స్మరించుకుంటూ మేము ఇహిలో జీవిత యాత్ర ముగించి ఒకరోజు మీ సన్నదికి చేరి ఆ పర్లోక రాజ్యములో వారసులుగా మమ్మల్ని కూడా చేర్చమని ఈ మా ప్రాణతలన్నిటినీ మా నాదు నేష్కృతి పరిషత్ గొప్ప నామములో అడిగి పడుక్కొని చున్నాం తండ్రి బిడలార రెండు చేతులపైకి లేపి ఎక్కడ ఉన్నా ఆత్రిత్విక దేవుని ఆత్మలు ఏకీభవించి వారి ద్వారా వారితో వారి అందు సర్వేశ్వరా పరిశుద్ధ ఆత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములో మహిమలు మికే నిరంతరము కలుగునుగాక ఆమే ఆమే మనమందరము ఒకే ఒక తండ్రి దేవునికి బిడ్డలమని యేసుకృష్ణ మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడునగాక నీ రాజ్యం వచ్చునగాక చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునగాక నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహీపము మా యడినని మీరు మన్నిము మమూ శోధనందు ప్రవేశింపగా క్రీడల నుండి మమరక్షింపము ఏలిన వారా అన్ని క్రీడలని మమరక్షింపము మా రోజులు మగశాంతిని ప్రసాదింపము మీ దయాగ్రహం వలన మీ బిడ్డైన మమ్మల్ని మనస్సాక్షి స్వరానికి విరుద్ధమైనటువంటి సైతాను కలిగించు ప్రతి ప్రేరణను పాప ప్రభావాలను బంధకాలను అన్నిటి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం మీ మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందు నిరంతరము నీదే రాజ్యము నీదే అధికారము నీదే మహిమ శాంతిని సమాధానం మీకు వసుగుచున్నాను అని మీ అప్పో సుత బున్న ప్రభుని యేసువా మా పాపములను బలహీనతలను పాటింపగా ఈ బిడ్లందరి విశ్వాసమును కటాక్షింపము మీ చిత్త ప్రకారం మీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి యుగ యుగములు జీవించు చూ పరిపాలించు ప్రభువా ఎల్లప్పుడూ మీ అందరితోనూ గాక మీ ఆత్మతోను ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము సర్వీశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రవ్వా మాకు దయచూపు సర్వీశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రవ్వా మాకు దయచూపు సర్వీశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రవ్వా మాకు శాంతిని దయచేయ్యము ఇదిగో సర్వేశ్వేవి గొర్రె పిల్ల ఇదిగో నా ఈ పశుబడ్డలలో ఏ ఒక్కడు కూడా నాశనమ గుట్ట పరలోగ నా తండ్రి చిత్తం కాదు అని తెలియచేసిన క్రిస్తు ప్రభు ఈ గొర్రె పిలవిందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును శరీర రక్తములు నిత్య భాగం ప్రసాదించునగా జలముని నన్ను స్వీకరించువాడు సదా జీవించును जीवाहारं परिशुद्धबनि आहारम् ార్థించదు రక్షకుడవైన మాదేవా ఈ పరిషుద్ధ బలిని ఎంతో విశ్వాసముతో భక్తితో అర్పించి స్పాన్సర్ చేసి పాల్గొన్న ఈ బిడ్డలు వీరి కుటుంబము నీ వాగ్దాన ప్రకారము ఆ పర్లోక రాజ్యానికి అక్ష సౌభాగ్యానికి వారస్సులుగా మారునగాక ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని నీ స్వార్థ పరిచర్యను వ్యాపింపచేయటానికి ఎవరెవరైతే మాకు తోడుగా నీడగా అండదండగా నిలబడుతూ ఉన్నారు ఆ బిడ్డలు ఎక్కడ ఉన్నా వారిపై నీ కృప ఆశీర్వాదము రెట్టింపులుగా కృంభరించమని ప్రార్థిస్తున్నా దేవా నీ మనస్సాక్షి స్వరము నీ పరిశుద్ధాత్మ స్వరము మా అందరికి వినిపించి తప్పి కుడి ఎడమలక్కి మేము జరిగినప్పుడు మమ్మల్ని మంచి మార్గమునకు ఆ రక్షణ మార్గమునకు చేపట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ మా ప్రార్థనలు మా నాదుడేశ్వర క్రైస్త పరిషత్ గొప్ప నామములో అడిగి వడుకునిచున్నాం తండ్రి ఏలిన వారు మీతోనూ గాక మీ ఆత్మతోనూ ఉండునగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మందిరిని మీ కుటుంబాలను సదా దీవించి కాచికా నడిపించునగాక నడిపించునగా సమాధానముతో వెళ్ళి క్రిస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించదము సర్వేశ్వరునికి ప్రివర్లారా ఈనాడు స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన చంద్రకళ వినోద్ రెడ్డి బయోపాటి కుటుంబానికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను అలాగే నేహా బయోపాటికి ఈ విషయ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఫార్ స్పాన్సరింగ్ దిస్ ప్రోగ్రామ్ అలాగే ముప్పిడి చిన్ని మాస్టర్ అండ్ సుధారాణి కుటుంబానికి అలాగే బొంత జోషి జ్యోతి జస్వంత్ అండ్ జయంత్ కుటుంబ సభ్యులకి కె మిల్క్ రాజు అండ్ ఫ్యామిలీకి డివాన్ మసీద్ సెంటర్ తరపున బెని ఫాదర్ స్పెషలీ మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం మీ స్పాన్సర్షిప్ వలన స్వార్థ సుగంధము ఇంటింట మనం వ్యాపింపచేస్తూ ఉన్నాం దేవుడి దీవించును గాక అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాం ఒక శుభ సమాచారం ఏంటంటే ఆన్లైన్లో మేము ఈ ప్రోగ్రాం దేశ విదేశాలలో వేల మంది చూస్తూ ఉన్నారు ఎంతోమంది నాకు కాల్ చేసి పాదగారండి మా పిల్లలకి తెలుగు తెలుగు రాదండి అందువల్ల ఇంగ్లీషులో కూడా మీరు ప్రోగ్రాం టెలికాస్ట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు అలాగే ఇంకా కొంతమంది కాల్ చేసి గారండి మాకు వడకాలు లేవు ఈ కరోనా వలన వడకాములు మేము పాల్గొనలేము మీరు వడకాన్ని స్టార్ట్ చేయండి అని మీరు కోరుకుంటున్నారు అలాగే ప్రతిరోజు మాస్ ఉంది దేవుని యొక్క పరిచర్య ఉంది మీ ఈ సజెషన్స్ మీ కోరికలు అన్నీ మేము గమనించి ఒక కొత్త ఛానల్ని మేము ప్రారంభించాం ఫాదర్ బెన్ని ఎస్విడి అనే పేరులో ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించామండి ఎందుకంటే ఆ ఛానల్లో మీకు ఇంగ్లీష్లో మాస్ వస్తుంది దేవుని యొక్క మెసేజ్ వస్తుంది మీకు వడకాలు వస్తాయి ప్రతిరోజు పరిశుద్ధ బలిపూజ వాక్యపరిచర్య మీకు వస్తూ ఉంటుంది ఈ టీవీలో మీకు కనిపిస్తున్నటువంటి ఈ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సెప్టెంబర్ నెల అంటే ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి పాత ఎస్వీడి ఐఎన్హెచ్ అనేటువంటి ఛానల్లో ప్రోగ్రామ్స్ రాదు అన్ని ప్రోగ్రామ్స్ ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఛానల్లో మాత్రమే వస్తుంది సెప్టెంబర్ నెల అనగా ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇది ఒక గమనికగా మీరు సద్దతో వినండి ఆ కొత్త ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీరు ప్రతిసారి యూట్యూబ్లో బెన్ని ఫాదర్ టాక్ ఎప్పుడు వస్తుంది మాస్ ఎప్పుడు వస్తుంది అని మీరు వెతకే అవసరము లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ మీరు నొక్కండి మీకు ప్రతిసారి నేను ఏ సందేశాన్ని అందించిన పూజ చేసిన ఆరాధన స్వస్థత కార్యక్రమాలు నడిపించిన వడకాలు నడిపించిన ఇంగ్లీష్లో ప్రోగ్రామ్ చేసిన అవి అన్నీ కూడా డైరెక్ట్గా మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ లెటర్ తీసుకొచ్చినట్లు మీ ఇంటికి వస్తుంది ఏ ఇబ్బంది లేకుండా మీరు చూడవచ్చు అందువలన ఈ సందేశాన్ని మీ ఫ్రెండ్స్కి మీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరికీ మీరు చెప్పండి పంపించండి ఫాదర్ బెన్నీ ఎస్వీడి అనే కొత్త యూట్యూబ్ ఛానల్